మాయల్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బ్రో. తమిళ హిట్ వినోదయా సిత్తం చిత్రానికి రీమేక్ తెరకెక్కిన చిత్ర టీజర్ విడుదలైంది. సాంకేతిక కారణాల వల్ల ప్రకటించిన సమయానికి కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఫ్యాన్స్కు కావాల్సినంత మజా పంచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనుండగా టీజర్లో మాత్రం తమ్ముడు సినిమాలోని ట్రెండీ లుక్లో దర్శనమిచ్చి ఫ్యాన్స్కు కిక్కిచ్చారు. చూస్తుంటే ఒరిజినల్ వెర్షన్ మూవీని పూర్తిగా పవన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా మార్చేసినట్లు అర్థమవుతుంది. ఏంటిది ఇంత చీకటిగా ఉంది, పవర్ లేదా ఏమండి, ఎవరు లేరా, హలో మాస్టరు, గురువుగారు, హలో తమ్ముడు, బ్రో అంటూ చీకట్లో సాయిధరం తేజ్ అర్పులతో టీజర్ విడుదలైంది. అయితే ఆ చీకట్లను చీల్చుకుంటూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది. ప్రత్యేకించి తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మామూలుగా ఎలివేషన్ ఇవ్వలేదు. మ్యూజిక్ ఎలివేషన్స్ను పవన్ ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఇక కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అనే డైలాగ్తో పవన్ తన క్యారెక్టర్ను చూశాయిగా పరిచయం చేసుకున్నారు. మొత్తానికి టీజర్లో సాయిధరం తేజ్ పవన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. తేజ్ అమాయకత్వం, పవన్ కామెడీ పంచ్లు, మరొకరైతే ఇంతలా వర్కౌట్ అయ్యుండేవే కాదు. మొత్తానికి నిమిషంన్నర నిడివి కలిగిన బ్రో టీజర్ ఫ్యాన్స్కు కావాల్సినంత కిక్కిచ్చింది. ఇక ఈ మూవీ జూలై 28 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే సముద్ర కంటితకత్వం వహించిన చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. కాగా త్రివిక్రమ్ పెన్ పవర్ మరోసారి స్క్రీన్పై కనిపించింది. జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్గా నటించింది.